మీ కాలు ఎవరు అనంటే సౌలు రాజు యొక్క కుమార్తె అయ్యున్నది ఆమె దావిదు రాజుకు భార్య అయ్యున్నది అయితే ఆమె ఇంకా అన్నింటిని మించి దేవుని జనాంగంలో ఒక కుమార్తెగా ఉన్నది చిన్నప్పటి నుంచి దేవుని శాసనాలు కట్టడలు ఆయన వాక్కులు దేవుని యొక్క హెచ్చరికలు ఇవన్నీ వింటూ ఎదుగుతున్నటువంటి వ్యక్తిగా తాను ఉన్నది ఈ రోజున తనను మనం జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే సంఘములోనూ సమాజంలోనూ ఒక ఆత్మ పనిచేస్తుంది అది ఆత్మ అంటే మీ కాలు అనే ఆత్మ పనిచేస్తుంది మీ కాలు ఆత్మ అంటే అప్పుడెప్పుడు ఆమె చనిపోయింది కదా ఆమె ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది అంటే దాని అర్థం అది కాదు అప్పుడు మీ కాలును ప్రేరేపించిన ఆత్మ ఇప్పుడు కూడాను ఇంకా సమాజంలో అది తిరుగుతూనే ఉంది అది సంచరిస్తూనే ఉంది ప్రజల్ని భ్రమపరుస్తూనే ఉంది దేవుని చెంత నుంచి దూరం చేస్తుంది ఎన్నో శాపాలకు కీడులకు ప్రజల్ని కారకులుగా మారుస్తుంది కాబట్టి బట్టి సంఘములో సమాజంలో మన కుటుంబంలో పనిచేస్తున్న మీ కాలు ఆత్మ ఏసు నామంలో నశించిపోవును గాక ఆమె ఈ రెండో సమయాలు ఆరో అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక విషయం మనకు కనిపిస్తుంది ఏమిటంటే రాజైన దావీదు దేవుని యొక్క మందసాన్ని తన సన్నిధికి తన ఇంటికి తన రాజభవనానికి లేదా మందసం కోసం దావిదు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన స్థలానికి దావిదు వెళ్ళి ఎంతో ఆర్భాటముతో ఎంతో స్థుతులతో ఎన్నో కీర్తనలతో నాట్యముతో సంతోషముతో ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి యాజకులు లేవీలు అందరూ కూడా ఆ మందసా మందసాన్ని ఎంతో జాగ్రత్తగా తీసుకుని వస్తుండగా వారితో పాటుగా దావిదు వస్తున్నటువంటి సందర్భం ఈ లో మనకు కనిపిస్తుంది అయితే ఈ అధ్యాయంలో దావిధ అంత సంతోషముతో దేవుని సన్నిధి నా దగ్గరికి వస్తుంది ఆ ఉభయ దెదుమను ఎప్పుడైతే దేవుని మందస్ తన ఇంట్లో పెట్టుకుని ఉంచుకున్నాడో కేవలం మూడు నెల్లు ఆ మూడు నెలల్లో అతను ఎంతో ఆశీర్వదించబడ్డాడని వాక్యం సెలవిస్తుంది అయితే మూడు నెలలు మాత్రమే ఉంచుకున్న ఉభయ ఇంతగా దీవించినాడు నా దేవుడు ఇంతగా ఆశీర్వదించినాడు నా దేవుడు ఆ దీవెనలు నాకు కావాలి ఆ సంతోషము నాకు కావాలి ఆ సమృద్ధి నాకు కావాలి నా ఆ దేవుని సన్నిధి ఆయన మందసము నాలో ఉండాలి నాతో ఉండాలి నా ఇంట్లో ఉండాలి నా దగ్గరగా ఉండాలని ఆశపడి దావిద ఏం చేస్తున్నాడు ఆ విధంగా ఆర్భాటముతో ఆ మందస్ తీసుకొస్తున్న సందర్భం ఈ వాక్య వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది ఆ విధంగా దావిదు ఎంతో సంతోషంతో తన తన రాజభవనంలోకి తన ఒక ఆవరణపు పరిధిల్లోనికి తన రాజా తన రాజ ఆస్థానానికి సంబంధించిన స్థలంలోకి అతను ఎంతో సంతోషంతో దేవుని సదిని ఆహ్వానిస్తున్నాడు మనం కూడా ఆ విధంగా ఏసేను మనం పూర్తిగా కడగబడిన జీవితాలతో కడుగబడిన హృదయంతో Tchau. ఏసయ్య నాలోకి రావా నాలో ఉండవా నాతో నివాసం చేయవా నాతో పాటు భోజనం చేయవా పాటు ఈ పరిస్థితిలో నీవు ఉండవా నా పక్షంగా వ్యాధ్యమాడవా నా పక్షంగా యుద్ధము చేయవా అంటూ అంతే సంతోషముతో అంతే ఆసక్తితో ఏసై నాకు కావాలి అని ప్రతి పరిస్థితులు మనం ఆహ్వానించే వారమై ఉండాలి ఆ విధంగా దావిధ ఆ విధంగా తీసుకొస్తూ ఎంతో ఉత్సవంతో అని వాక్యం సెలవిస్తుంది ఎలా ఎలా తీసుకొస్తున్నాడంటే ఎంతో ఉత్సవముతో తీసుకొస్తున్నప్పుడు అతను ఆ విధంగా చేస్తూ చేస్తూ ఎంతో సంతోషంతో ఆ పరవశముతో ఆ పరవశంలో అతను ఏం చేస్తున్నాడట గంతులు వేస్తున్నాడట ఈ ఆరు అధ్యాయం పదహారు వచనంలో వాక్యం ఏం సెలవిస్తుందంటే అతను గంతులు నాట్యం ఆడుచు ఆ మంద ముందర ఆ విధంగా చేస్తూ ఎంతో సంతోషంతో తీసుకొని వస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది ఆ సందర్భంలో తన ఇంటి కిటికీలో నుండి ఒకరు చూస్తున్నారు ఎవరు అంటే మీ ఆమెను మొదటిగా పరిచయం చేస్తున్నాను కదా మీ కాలు ఎవరంటే సౌలు రాజు కుమార్తె దావేది రాజు భార్య అయి ఉంది అయితే తన భర్త ఆ విధంగా దేవుని మందసం కొరకు ఆసక్తి కలిగి ఆశ కలిగి ఎంతో ఆనందంతో ఆ విధంగా ఆర్భాటంతో మందస్సును తీసుకొస్తున్నప్పుడు ఒక భార్యగా ఒక లేదా ఆ రాజు ఒక పనిచేస్తున్నప్పుడు తోట సహకారుగా సహకారిగా రాణిగా తను కూడా రావాల్సి ఉండే కానీ తను రాలేదు సరే ఒకవేళ రాజరికం అనేది పక్కన పెట్టేసిన భార్యస్థానం అనేది పక్కన పెట్టి పెట్టేసిన తాను చిన్నప్పటి నుంచి దేవుని గురించి ఎరిగినదిగా దేవుని ఎందుకు భక్తి కలిగి పెరిగినదిగా తను ఏం చేయవలసి ఉండే అంటే మందసం కొరకు దేవుని సన్నిధి కొరకు తాను కూడా దావిది ఏ విధంగా ఆశ కలిగి మందసం ముందర నాట్యం చేస్తూ తీసుకొస్తున్నాడో తను కూడా ఆ విధంగా చేయవలసి ఉండను సరే నాట్యం చేయకపోతే చేయకపోని తను కూడా ఆ విధంగా ఆరాధించడానికి పరవశంతో మనుషుల ముందు అలా చేయకపోయినా సంతోషంతో హృదయపూర్వకంగా మందసం కొరకు తాను ఎదురుగా వెళ్ళి తను ఆ విధంగా ఆహ్వానించవలసి ఉండే కానీ ఆమె ఏం చేస్తుందంటే ఇంటి కిటికీలో నుంచి తనకేమో అవసరం లేనట్టు ఏదో అక్కడ వింత జరుగుతుంది అన్నట్టు దూరం నుండి చూస్తుంది మన ఊర్లలో మన పరిసర ప్రాంతాలలో ఏవైనా వింతలు విశేషాలు జరుగుతున్నప్పుడు మనం దూరాన నిలబడి చూస్తాం చూడండి ఆ విధంగా ఆమె ఏదో నాకు అవసరం లేదు నాకు పట్టింపు లేదు నాకు చెందింది కాదు అన్నట్టు ఆమె దూరాన నిలబడి ఇంటి కిటికీలో నుండి చూస్తుందట ఆమె కిటికీలో నుండి చూస్తూ ఎంత నిర్లక్ష్యం చూడండి దేవుని సన్నిధంటే ఎంత నిర్లక్ష్యము దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యము భర్త అంటే ఎంత నిర్లక్ష్యము పరిస్థితులను చూస్తే తను తను అక్కడ వెళ్ళవలసిన అవసరత ఉంది తన తన అవసరత ఉన్నప్పటికీ తను ఏం చేస్తుందంటే నాకు అవసరం లేదన్నట్టు పట్టించుకుంటూ ఉంది దేవుని సన్నిధంలో దేవుని మందిరంలో పరిచర్యలో ఇంకా ఆయా రకాలుగా అనేక నశించిపోతున్న ఆత్మల విషయం లో మనకెంతో బాధ్యత ఉన్నది మన అవసరత ప్రతి చోట ఉన్నది కానీ నాకేం అవసరం లేదులే ప్రార్థించాల్సిన అవసరం నాకేముంది లేదా మందిరంలో పరిచయం చేయవలసిన అవసరం నాకే ఉంది లేకుంటే సేవకుల కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం నాకేముంది లేకపోతే దేవుని పని కొరకు ప్రయాసపడాల్సిన అవసరం నాకేముంది ఆ పని వేరే వారిది కదా ఇంకా సేవకులు ఉన్నారు కదా సువార్థికులు ఉన్నారు కదా పాటలు పాడేవారు వేరే ఉన్నారు కదా నాకేం అవసరం అని అనుకోదు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి మనం అందరం ఆ విధంగా మీ కాల మనము ఆ దూరంగా పట్టనట్టుగా ఉండొద్దు కానీ వేసునాములు మన అందరం కూడా దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉందుముగాక ఆమె ఆమె ఆసక్తి లేకుండా ఉండటం మాత్రమే కాదు ఏం చేస్తుందంటే ప్రహార వచనంలో ఏం సెలవిస్తుందంటే అతను ఆ విధంగా గంతులు వేచు నాట్యమాడుచు ఆ విధంగా వస్తున్నప్పుడు దాబీదును చూసి ఆమె మనస్సులో హీనపరిచిందట ఒక దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి దేవుని స్థుతిస్తున్న వ్యక్తి పరవశంతో మైమరచిపోయి దేవుని సంధిలో చిన్న పిల్లవాని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు ఆమె ఏకీభవించాల్సింది పోయి వెక్కిరిస్తుంది అంటే హీనపరుస్తుంది అతన్ని తన హృదయంలో హీనపరుస్తుంది ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను ఒక రాజయ్య ఉన్నాడు కదా హుందాతనం చూపించాలి కదా రాజనికన్ చూపించాలి కదా అతను ముందర గుర్రం మీదనో లేదా రథం మీదనో లేదా పల్లెకిలోనో వస్తున్నప్పుడు జనులందరూ జైజలు కొడుతున్నప్పుడు అలా రావాల్సిన హుందధనం చూపించాల్సిన రాజు ఆ విధంగా గంతులు వేయడం ఏంటి ఆ విధంగా నాట్యం చేయడం ఏంటి అని చెప్పేసి ఆమె హీన హీనపరుస్తుందని వాక్యం సెలవిస్తుంది ఎంత మాత్రము దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థించేవారి విషయంలో కానీ దేవుని పరవశంతో ఆరాధించే వారి విషయంలో కానీ దేవుని కొరకు పరిగెత్తే వారి విషయంలో కానీ సువార్థ ప్రకటించే వారి విషయంలో కానీ సంఘం పరిచారం వారి విషయంలో కానీ దేవునికి సంబంధించిన పనులు ఎవరు చేసినా ఏ విషయంలో కూడా ఎవరిని కూడా మనము మన మనస్సులో కూడా హీనపరచకుందుము గాక ఆమె వాక్యం ఏం సెలవిస్తుంది అంటే సామెతుల గ్రంథంలో ఎంత మాత్రము నీ హృదయంలో కూడా నువ్వు రాజును శపించవద్దు అతని మీద సనగవద్దు గొనగవద్దు తప్పుగా మాట్లాడవద్దు అని వాక్యం సెలవిస్తుంది ఈమె చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఎరిగినది అయినప్పటికీ ఏం చేస్తుంది దేవుని స్థుతించే వ్యక్తిని దేవుని గణపరిచే వ్యక్తిని ఆమె హీనపరం దేవుడు ఏం సెలవిస్తున్నాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని ఘనపరచడం లేదు దేవుని సేవకుని ఘనపరచడం లేదు దేవుని దేవుడు నియమించిన రాజును గనపరచడం లేదు కానీ హీనపరుస్తుంది ఆ విధంగా హీనపరచే మనస్సు తత్వము ప్రవర్తన స్వభావము మనలో ఉంటే ఏసు నాములు అది ఈ రోజు తొలగిపోవును గాక దేవుని విషయంలో అలాగా ప్రవర్తించే వారిని సంతోషంతో ఆనందంతో ఆరాధించి పాడి స్థుతించి సేవ చేసి పరి చేసేవారిని హీనపరిచే ఆత్మలు ఎంత మాత్రం మనలో పని చేయకుండా ఆ దురాత్మ మన కుటుంబంలో నుంచి మన పరిచయంలో నుంచి మన హృదయంలో నుంచి వ్యక్తిగత జీవితంలో నుంచి ఏసు నాములో తొలగిపోవును గాక ఆ మీన్ ఇంకా దావిదేం ఏం చేస్తున్నాడంట మందసాన్ని ఎక్కడ చేర్చాలనుకున్నాడో అక్కడ చేర్చి తర్వాత ప్రజలందరినీ దీవించి ప్రజలందరికీ వారికి కావాల్సిన వారికి ఏమేం బహుమతులు దావేది ఇవ్వాలనుకున్నాడో కానుకలు అవి ఇచ్చేసి వాళ్ళందరినీ తమ తమ ఇండ్లకు ఎంతో సమాధానంతో పంపించి వేసి తన ఇంటి వారిని దీవించడానికి కూడా దావేది వస్తున్నాడట ఇక్కడ ఇరవై వచనంలో మనం చూసినట్టయితే అతను తన ఇంటి వారిని దీవించడానికి తిరిగి వచ్చాడట ఏం చేయడానికి వచ్చినాడు ఇంటి వారి మీద మీరు ఎందుకు రాలేదు మీరు నాతో పాటు రావచ్చు కదా అది అని చెప్పేసి దావి అనడానికి రాలేదు తన ఇంటి కేవలం దీవించడానికని వచ్చినప్పుడు అప్పుడు మీకాల ఏం చేస్తుందట దీవించడానికి వచ్చిన దావిదు అంటే దీవెన పట్టుకొని వస్తున్నాడు దావిదు దీవెన పట్టుకొని వస్తున్నప్పుడు ఆమె ఎదురుగా వెళ్ళి ఏం చేస్తుందట అంటే ఏమంటుంది దావిదను అంటే స్థితి గల పనికెత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేయినట్టుగా ఇస్రేలీలకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడతావని అపహాస్యం చేసిందట అతనేమో దీవెన పట్టుకొని వస్తున్నాడు అయి అతని ఎగతాళి చేయడానికి ఎగతాళిని పట్టుకొని వస్తుంది అతన్ని నీచపరచడానికి ఒక తృణీకారాన్ని పట్టుకొని వస్తుంది తృణీకారపు మాటను ఎదురుగా పట్టుకొని వస్తుంది ఏం చేయాల్సింది రాజా చాలా మంచి పని చేసినావు సరే నేను అక్కడి దగ్గర రాలేకపోయినా కానీ నువ్వు వచ్చి ఇంటి దగ్గర వచ్చిన కదా మంచి పని చేస్తామని అతన్ని అతన్ని గొప్ప చేయడమో అతన్ని మెచ్చుకోవడమో అతనికి సహకరించడము మాట ద్వారా అతన్ని అప్రిషియేట్ చేయటమో ఏమి చేస్తలేదు కానీ ఏం చేస్తుందంటే ఓ చాలా గొప్ప పని చేసినవులే హీన స్థితిలో నువ్వు మస్తు కనబడ్డవులే పని మనుషులందరూ చూస్తుంటే వ్యర్థుడొకడు నాట్యం చేసినట్టు వ్యర్థుడొకడు బట్టలు వేసినట్టు నువ్వు మంచిగా బట్టలు ఇప్పేసి మస్తు అందంగా కనబడ్డవులే అని చెప్పేసి చాలా అవమానపరుస్తుంది ఇతనేమో దీవెన పట్టుకొస్తున్నాడు ఆమెమో అవమానం పట్టుకొస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో మన ఇళ్ళలోకి కొంతమంది సేవకులు వస్తున్నప్పుడు నేను చాలామంది నోట విన్న మాట ఏమిటంటే టైం రాగానే పలానా సేవకుడు వస్తాడు ఆయనకు మేము పెట్టి పంపిస్తాము సేవకులు వస్తున్నారు కానుక కోసం వస్తున్నారు కొంతమంది పరిచారకులు వస్తున్నారు ఈ అవసరత నిమిత్తం వస్తున్నారు ఫలానే వ్యక్తి వస్తాడు ఒకవేళ సేవకులు కాకపోనివ్వండి ఇంకెవరైనా మా ఇంటికి వస్తారు ఎందుకంటే ఒక సహాయం కోరి వస్తారు డబ్బుల కోసం వస్తారు లేకపోతే బట్టల కోసం వస్తారు తిండి కోసం వస్తారు ఆహారం కోసం వస్తారు అని చెప్పేసి మనం ఎవరి గురించి అసలే నెగిటివ్గా మాట్లాడొద్దట ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది ఎవ్వరు మన ఇంటికి ఏ సహాయాన్ని కోరి వచ్చినా మనకు తెలియకుండా వాళ్ళు ఒక దీవెన పట్టుకొని వస్తున్నారు హాలేలుయ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆతిథ్యము చేయ మరవద్దు ఎందుకంటే తెలియకుండానే మనము దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నమాట ఎవరైనా సహాయం కోరి మన ఇంటికి వచ్చినారంటే మనకు తెలియకుండానే వాళ్ళు దీవెన పట్టుకొస్తున్నారు మనం వారికి సహాయం చేయటం ద్వారా దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు మనం మేలు అనుభవిస్తాము సేవకులను కాని సహాయం కోరి వచ్చిన మనుషులను కానీ ఎంత మాత్రము మనం హీనపరచకుందుము గాక ఆ దీవెన ఎంత మాత్రం మనం పోగొట్టుకు కుందుముగాక దావీదేమో దీవెన పట్టుకొని వస్తే ఈమె మీ కాళ్ళు ఏం చేసిందంటే ఆమె అవమానం తీసుకొని వచ్చి అవమానించి ఆమె ఏం చేసింది ఆ దీవెన పోగొట్టుకుంది ఎంత మాత్రమో మన ఇంటికి దీవెన దోసుకొచ్చిన సేవకులను కానీ ఇంకా ఇతర వ్యక్తులను ఎవరిని కానీ మనం హీనపరచ కుందుము అవమానపరచకుందుముగాక మనకు రావలసిన దీవెనకు మనమే అడ్డుకట్ట వెయ్యకుందుగాక ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా అవమానపరిచి అపహసించి చిన్నగా చేసి తక్కువ చేసి మాట్లాడి సహాయం కోరి వచ్చిన వాళ్ళకు మనము చెయ్యనివ్వకుండా వాళ్ళని ఒట్ట చేతులతో పంపించి మన దీవెన పోగొట్టుకున్నట్లయితే నామంలో మరలా తిరిగి ఆ దీవెను మనం గాక మన ప్రవర్తనలు గాక అవి దేవుని దృష్టికి అనుకూలంగా గాక ఆ మేన్ వాక్యం సెలవిస్తుంది ఆ మీకాలట ఆ విధంగా అతని అవమానపరిచినప్పుడు అపహాస్యం చేసినప్పుడు ఇంకా వాక్యం చెల్లివిస్తుంది దావిది ఏం చేసినాట అంటే ఏం చేసినాడట అంటే అతను తన్ను తాను తగ్గించుకున్నాడట హాలేలుయ్య మనల్ని ఎవరన్నా అవమానపరిచినప్పుడు మనల్ని ఎవరన్నా అపహాస్యం చేసినప్పుడు ఎగతాలు చేసి మాట్లాడినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అయితే ఈ మీకాలు ఆ విధంగా అవమానపరిచినప్పుడు దావిది ఏం చేస్తున్నాడంటే తగ్గించుకున్నాడు అలాగా ఎవరు అవమానపరిచినా తగ్గించుకునే మనస్సు ఏ సున్నాములో మనందరికీ కలుగునుగాక అతను ఏమంట అంటే ఒకప్పుడు నా పరిస్థితి ఏ విధంగా ఉండేది గొర్రెలెంబడి తిరిగేవాడిని అరణ్యంలో ఉండేవాడిని తృణీకరించబడిన వాడిని నా వంశం ఏపాటిది నా జనం పాటివారు నా తండ్రి ఇల్లు ఏ పాటిది అలాంటి నన్ను నా దేవుడు పిలిచి సింహాసనం ఎక్కించినాడు నేను ఆయనకు కృతజ్ఞతగా నేను జీవించవలసిన అవసరత ఎంతో ఉంది నీవు కాదు ఇంకెవ్వరొచ్చి నన్ను అవమానపరిచినా నేను ఎంత మాత్రమూ నా దేవుని గణపరచకుండా ఉండలేను ఇంతకంటే ఎక్కువ తృణీకరం నాకు వచ్చినా దానికి మించి దీవెన నాకు ఇస్తాడు నా దేవుడు కానీ నేను ఎంత మాత్రం చిన్న బోను అని చెప్పేసి దావీదు ఆ మీకాలతో అతను ప్రతిత్తరం ఇచ్చి తను తను ఇంకా తగ్గించుకుంటున్నాడు కానీ ఎంత మాత్రం ఆమెను మర మరలా తిరిగి అవమానించినట్టు కానీ అపహసించినట్టుగా కానీ వాక్యంలో లేదు అతను ఎంతో తగ్గించుకున్నటువంటి అటువంటి తగ్గింపు మనస్సు దేవుడు మనకు కూడా దయచేయునుగాక వాక్యం ఏం చెల్లిస్తుంది అంటే ఇతరులను పరిహాసం చేస్తేనట ఇతరులను అపహాస్యం చేస్తే మనకు బంధకాలు ఎక్కువగా బిగించబడతాయట ఏమో కొన్ని కొన్ని సందర్భాలలో మనకు రా వస్తున్న అనారోగ్యాలు అపజయాలు ఇబ్బందులు కుటుంబాల సమస్యలు కలహాలు అనేవి కూడా ఈ బంధకాలన్నీ ఎందుకు బిగించబడుతున్నావో మనం ఎవరైనా పరిశుద్ధులను అపహసిస్తున్నామేమో ఎవరైనా నీతివంతులను నిందిస్తున్నామేమో సహాయం కోరి వచ్చిన వారికి మనము చేపకుండా సహాయం అందించకుండా తీస్తున్నామేమో మనము ఎక్కడైనా మిస్టేక్ చేసినామేమో అందుకే మన బంధకాలు ఏమైనా బిగించబడి ఉన్నాయేమో ఒకవేళ అదే నిజమైతే ఏ సున్నాములో మనం గాక మన ప్రవర్తన మార్చుకుందాక దీవెన ఆశీర్వాదముల చేత మనం నింపబడదు మన మీదకి వచ్చిన ప్రతికీడు తొలగిపోవును గాక అలాగా ఆమె అవమానించినప్పుడు తృఢీకరించినప్పుడు తను తను తగ్గించుకొని దేవున్నామని మయంపరిచిన తర్వాత దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు హాలేలుయ ఒక సేవకుల విషయంలో ఒక ప్రార్థన పరుల విషయంలో మనం ఏ రకంగా మాట్లాడినా ఏ రకంగా నెగిటివ్గా ప్రవర్తించినా దాంట్లో దేవుడు జోక్యం చేసుకుంటాడు జాగ్రత్త కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవ్వరికి ఏ సేవకులకు పరిశుద్ధులకు నిధిమంతులకు ఏ ఏ సహాయం కోరి వచ్చిన వారికి అవమానం అపహాస్యం కలిగించే విధంగా మనం మాట్లాడుకుందం గాక దేవుని ఉగ్రతకు మనము గురి కా గాక మేన్ ఆ విధంగా దేవుడు జోక్యం చేసుకోవడం వల్ల ఏమైందంటే వాక్యం సెలవిస్తుంది ఇదే రెండో సమయంలో ఆరు ఇరవై రెండు చివరి వచ్చినంలో ఏం అంటే మరణం వరకు కూడా ఆ సౌలు కుమార్తెన మీకాలు పిల్లలు కనకుండా ఉంది గొడ్రలు గుండిపోయింది శాపం ఆమె మీదకి వచ్చింది ఒక నీతిమంతుని ఒక ప్రార్థన పరుని ఒక భక్తి పరుని ఒక సుబుద్ధి కలిగిన రాజును ఒక మంచి గౌరవ మర్యాదలు ఆత్మాభిమానం కలిగిన మంచి ప్రేమ కలిగిన భర్తను ఆమె స్వీకరించకుండా ఆమె ఏ విధంగా తృణీకరించిందో దాన్ని బట్టి ఆమె విధంగా శాపాన్ని అనుభవించింది ఒకవేళ ఏదైనా శాపం మన మీద కూడా ఆ విధంగా వస్తున్నట్టయితే అది వేసునములో కొట్టివేయబడును గాక ఆ శాపానికి కారణంగా మనం ఉండకుందుము గాక ప్రతి నీచ క్రియలు తప్పుడు క్రియలు తప్పుడు పద్ధతులు ఆలోచనలు ఊహలు తలంపులు మాటలు క్రియలు మనలో నుంచి తొలగిపోవును గాక ఆ విధంగా దావిదును యొక్క మీకాలు హీనపరచింది హీనపరిచింది తర్వాత వ్యర్థుడా అని అన్నది అంటే వ్యర్థుడా అంటే వ్యర్థులు చేసినట్టుగా ఒక నీచుడు చేసినట్టుగా బట్టలు ఇప్పినవన్నది వాక్యం ఏం అంటే ఎవరిని కూడా వ్యర్థుడ అన్నదట వేస్ట్ ఫెలో అంటాను చూడండి వేస్ట్ ఫెలో అనే మాట అంటే మనం మహాసభకు లోనవుతామట ఎంత మాత్రమూ ఆ విధంగా అనదు ఆమె ఏం పోల్చింది దా విధను వ్యర్ధుల్లాగా చేసినావు అన్నది అంటే ఆ విధంగా అనొచ్చా ఒక ప్రార్థన పరుణ్ణి ఆ విధంగా అనొచ్చా ప్రార్థన పరుడి కదా వాక్యం ఏం సెల్సింది ఎవరిని అనొద్దు ఎవరిని కూడా వేస్ట్ ఫెయి అని ఎంత మాత్రం అనొద్దట తను ఆ విధంగా పోల్చింది ఒక వ్యర్థుల తో పోల్చింది దావిదను ఆ విధంగా పోల్చింది తర్వాత అపహాస్యం చేసింది తగ్గించింది ఎంతో నీచపరిచింది ఎగతాళిగా మాట్లాడింది ఆ తృణీకరించింది చివరికి ఏం జరిగిందని అంటే దావిదు సైలెంట్ గానే ఉన్నాడు తను తను ఇంకా తగ్గించుకున్నాడు నామనే గనపరిచినాడు కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు ఆమెకి గర్భఫలం అనేది లేకుండా పోయింది ఎంతో శాపం అనేది ఆమె అనుభవించింది దేవుడు ఎవరిని శపించడం ఆయనకి ఇష్టం కాదు కానీ కొన్ని సందర్భాలలో మన మాటలే మనకు శాపన్ని తీసుకొస్తాయి వాక్యం ఏం అంటే జీవము మరణము శాపము తర్వాత మేలు మన నోట్లోనే దేవుడు ఉంచాడట మనం ఏం కోరుకుంటున్నాం మంచి మాటలు పలికితే జీవం మన మీదకి లేకపోతే చెడ్డ మాటలు ప్రకటిస్తే చెడ్డ మాటలు పలికితే మనము చెడుగా ప్రవర్తిస్తే ఆ యొక్క మరణం మన మీదకి వస్తుంది మనము మంచి మాటలు ప్రకటిస్తే జీవం వస్తుంది మన మీదికి మేలు వస్తుంది దీవెన వస్తుంది మనం కీడుగా ప్రకటించి కీడుగా మాట్లాడిదలను శపించే మనం ఉంటే శాపమే మన మీదకి వస్తుంది జీవ మరణాలు శాపము మేలులు దేవుడు మన నాలుక మీద పెట్టినాడు మన దేవుడు శపించువాడని కాదు కానీ అవి మనకే అప్పగించినాడు ఏది కోరుకుంటావో నీ ఇష్టం ఆమె ఏం కోరుకుంది మేలు కోరుకోవాల్సి వచ్చినప్పుడు ఆమె మేలు కోరుకు లేదు కానీ కీడు కోరుకుంది మరణం కోరుకుంది శాపం కోరుకుంది కాబట్టి ఆమె కోరుకున్న ఆ శాపమే ఆమె మీదకి వచ్చింది కాబట్టి ఈరోజు చిన్న వాక్య భాగం ద్వారా మనల్ని మనం పరీక్షించుకుందాం ఎప్పుడైనా అపవాదకి అవకాశం ఇస్తూ ఈ విధంగా మీ కాల మీద పనిచేస్తున్న స్పిరిటు ఆమెను తృణీకరించడానికి ప్రేరేపించిన దురాత్మ ఆమెను అపహాసం చేయడానికి ప్రేరేపించిన దురాత్మ ఆమెను ఒక ప్రార్థన పరుని అవమానపరచడానికి నీచపరచడానికి కించపరచడానికి ఆమెను ప్రేరేపించిన దురాత్మ శాపం పొందుకోవడానికి ఆమె దురాత్మ ప్రేరేపించిన దురాత్మ ఎంత మాత్రం మనలో పని చేయకుండా ఒకవేళ పనిచేస్తున్నట్టయితే దాన్ని ఏ సున్నాలో శాశ్వతంగా పాతలోకలో బంధిస్తున్నాను ఆ ఎంత మాత్రం మీ కాలు ఆత్మ మనలో పని చేయకుండా గాక మన కుటుంబంలో పని గాక మన సంఘములో గాక మన పిల్లల్లో పని చేయకుండా మన కుటుంబంలో ఎవరిలో అది కాక మన భూర్తవర్తమైన భవిష్యత్ కాలంలో అన్నింటిలో వాటిని ఏ సునాములో బంధిస్తున్నాను ఏ సునామలో ఆమెన్ మళ్ళీ మనం పరీక్షించుకొని మన జీవితాలు దిద్దుకొని ప్రభుకు అప్పగించుకొని ఒకసారిగా మన దేవుడికి క్షమాపణ అడిగి చిన్న ప్రార్థనలోకి వెళ్దాం